రొటీన్కి భిన్నంగా ఊహించని విధంగా నాటకీయ పరిణామాల్ని నేర్పుగా తనకు అనుకూలంగా మలుచుకోవటంలో ప్రధాని నరేంద్ర మోడీకి మించిన వాళ్ళు లేరనే చెప్పాలి ఓవైపు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా పెరగటమే కాదు మరణాల సంఖ్య పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఇదిలా ఉంటే సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆయన లద్దాఖ్కు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది లద్దాఖ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తారని అనుకున్నారు అంతకంటే ముందు సడన్ గా మోడీ ఎంట్రీ ఇచ్చారు భారత్ చైనా మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లద్దాఖ్లో ఆకస్మికంగా పర్యటించారు శుక్రవారం ఉదయం సిడిఎస్ఎఫ్ చీఫ్ బిపిన్ రావుతో కలిసి లెహ్కు చేరుకున్నారు పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు అలాగే టాప్ కమాండర్లతోనూ సమావేశం కానున్నారు వాస్తవాధీన రేఖ సమీపంలో తాజా పరిస్థితిని సైనికులలో అడిగి తెలుసుకున్నారు జూన్ పదిహేనున గల్వాన్ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలతో భారత్ కు చెందిన ఇరవై మంది సైనికులు మృత్యువాత పడ్డ విషయం మనకు తెలిసిందే ఈ దాడిలో గాయపడ్డ సైనికులను సైతం మోడీ పరామర్శించనున్నారు సైనికులకు భరోసా ఇవ్వడం చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగా ప్రధాని పర్యటించినట్లు తెలుస్తోంది ఇక ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ లద్దాఖ్ లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ జనరల్ నర్వేణ్తో కలిసి శుక్రవారం ఉదయం లెహ్కు చేరుకున్నారు ఆయన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దూకుడు నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా టాప్ కమాండర్లతో మోడీ సమావేశమయ్యారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పరిస్థితుల్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పుడు మోడీ సడన్గా ఈ పర్యటన ఎందుకు చేశారని పెద్ద చర్చ జరుగుతుంది సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ మోడీ పర్యటన చేసినట్లు అంతేకాకుండా చైనాకి తగినట్లు గుణపాఠం చెప్పడానికి వ్యూహాలు రచించాలని భారత ఆర్మీ చీఫ్ కమాండర్ని అడిగినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా భారత్ తన సరిహద్దుల్ని కాపాడుకుంటుంది మన భూభాగం నుండి ఒక్క అడుగు కూడా వదిలిపెట్టేది లేదని చర్చల్లో మోడీ చెప్పినట్లు తెలుస్తోంది